మియాపూర్ భూ కుంభకోణంలో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రుల క్వార్టర్స్ ముందు ఆందోళనకు దిగారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నా ప్రభుత్వం పోలీసులు పట్టించుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామంటున్న కోమటిరెడ్డితో మా ప్రతినిధి చిన్నారెడ్డి ఫేస్ టు ఫేస్. కుంభకోణంలో నిందితుడిగా ఉన్న గోల్డ్స్టోన్ ప్రసాద్ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్స్ క్వార్టర్స్ ఆందోళన దిగారు. గోల్డ్స్టోన్ ప్రసాద్ అరెస్ట్ ఎందుకు చేయాలంటున్నారు? తర్వాత మియాపూర్ భూఖండంలో ఆయన అనుమానాలు ఏంటి తెలుసుకున్నారు చెప్పండి సార్. మీరు ఇక్కడ ఆందోళన చేయడానికి కారణం ఏంటి? ఇప్పటికే ప్రభుత్వం దీనిపైన కేసులు పెట్టిందని ఆందోళన ఒకటి ప్రొటెస్ట్ మాత్రమే ప్రభుత్వాన్ని కళ్ళు తెరపాలని నేను హోమ్ మినిస్టర్ డీటెయిల్ గా ఒక లేఖ ఇవ్వడం జరిగింది. గోల్డ్స్టోన్ ప్రసాద్ అనే అంతర్జాతీయ వ్యక్తి అమెరికాలో లాంటి దేశంలో కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అక్కడ ఎన్నో బ్యాంకులని ప్రైవేట్ సంస్థలు మూసిన మోసం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి హైదరాబాద్ లో 50,000 కోట్ల రూపాయల 10,000 ఎకరాల భూమిని ఇవాళ ప్రభుత్వ భూమిని అవాక్యు ప్రాపర్టీని అన్ని దోచుకొని దొంగ పాస్బుక్లు తీసుకొని దాంట్లో ఇంత ఘోరం జరిగితే ప్రభుత్వము అధికారులను బదిలీ చేసి అసలు చేపని వదిలిపెట్టి గోల్డ్స్టోన్ ప్రసాద్ అతని ఎఫ్ఐఆర్లో పేరు పెట్టకుండా అతని తమ్ముడు అరెస్ట్ అయితే అతను బెయిల్ వచ్చే విధంగా ఈ ప్రభుత్వమే సాయం చేసిందనే మా ఆరోపణ. గోల్డ్స్టోన్ ప్రసాద్ మీరు దొరకట్లేదని చెప్తున్నారు. నాకున్న సమాచారం ఈ 5-6 రోజులుగా ఇక్కడే ఉన్నాడు. మీరు ఆలస్యం చేస్తే తప్పించుకునే ప్రమాదం ఉంది, వెంటనే అరెస్ట్ చేయాలని మా డిమాండ్. తప్పకుండా ముఖ్యమంత్రి గారు దీంట్లో చొరవ చూసుకున్నట్టయితే ప్రజలు ముఖ్యమంత్రి గారికి అనుమానం పంచవలసి వస్తుంది. మేము ఆశామాసే నేను ఆరోపణ చేయట్లేదు. ఇలా హోమ్ మినిస్టర్ గారికి ఇచ్చి ఇవాళ నేను ఇక్కడ ధర్నా ప్రొటెస్ట్ చేయడానికి ఏంటంటే ప్రభుత్వానికి మేము ప్రభుత్వం ప్రజల పక్షాన ప్రజల ఆస్తి కాపాడటానికి మా పోరాటం మొదలు పెట్టాము. ఈరోజు తప్పకుండా రాబోలో ఉధృతం చేస్తాం. నేను చెప్పిన విషయాల మీద చాలా ఆరాధించాడు. ఎక్కడెక్కడ ఉన్నాడు అని కొన్ని అతనికి ఎక్కడెక్కడ తిరుగుతుంటాడో కూడా వారికి కొన్ని అడ్రస్ నేను చెప్పడం జరిగింది. తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు.